నాన్నగారు చంద్రలోకం చేసేసాం, ఆ తాటగురగాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుణ్ణి బంధించి లాక్కొనిచ్చాం. ఊర్కులారా, మిమ్మల్ని ఎవరు రాక వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి కానీ మధ్య మహాగడ్డ పోని బావేనంటే ఇచ్చారు, మరి అక్కల్ని తీసుకురామా? అశ్విని ఉజ్జులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాచంద్ర కూర్చు. కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్సావహించడం నాకు అసహ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని భరణి రోహిణి రండి 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 రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని భరణి రోహిణి మొదలుకు నా 27 దత్తపుత్రికలవి. ఈమె నా ప్రియపుత్రిక సతీదే. నాయన చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదాభిప్రాయానికి కృతజ్ఞుణ్ణి. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా అన్నయ్య. తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క ముగ్గునే కట్టేశాడ్రా. పంపతీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయి. నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసదవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి, నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్త మందారుడవు, నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీర్లు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు. చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యి నా మనస్సు కొంచెం శాంతి పడింది. శ్రీమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసేందుకు కృతజ్ఞులు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు, నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? సుఖీభవ, వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు, మహాదేవుడు ఉంటాడుగా. అవునవును, ఏమంటావు కైలాసవాస? కాదంటాడు ఆ కైలాసవాసుడు. మీరంటే గృహస్థులు, వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు. ఉంటాడు ఉంటాడు, అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్మి.
నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే? ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాలో వారి పాదాల వద్దే చేరుకున్నాను. బాల, నేనంటే నీకెందుకో ఇంత భక్తి. ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చింత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే, జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాష వీణుల విందుగా విన్నాను. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజ నేత్రి కోసం నిరీక్షించగలం. మామగారికి నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళీభవ. మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆ చిన్నులు కండి. చంద్ర, నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి, వాళ్ళెక్కడ? తెలియదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి చూసి. రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా. వాళ్ళు ఇప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరని గలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా, గడప దాటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్షి చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? ఏ, నేనా మాత్రం నీకు బుద్ధి చెప్పదగనా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, మీ కుమార్తెలకు. రోహిణి, విన్నావా నీ భర్త మాటలు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యల చర్య వారికి బాధ కలిగించింది, అంతేకాని వారిని ఎందుకు ఎప్పుడు విధేయుడు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుస్తుంది చంద్ర. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు, అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా ఆజ్ఞ ఆ బ్రహ్మాదులు అతిక్రమించలేరు, నీవెంత నీ బ్రతికెంత. మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో, హద్దు మీరు ఆజ్ఞలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి, నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంత, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృషించి నటించవు కాదా? నన్ను పరిణయం అడిగిపోతే నీకెందుకు ప్రార్థించేది కాదు కదా?
నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి? ఇదేం ఘోరం స్వామి, దక్షుని దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు? దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షుని శాపం అప్రతిహతం దేవి, దీనిని నీవు సహించక తప్పదు. అయితే నా సోదరుడు శాప పీడితుడు కాక తప్పదా స్వామి? తప్పదు దేవి, నీవు విచారించి ప్రయోజనం లేదు. జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది, చంద్రుడు అనుభవించక తప్పదు. ఎంత పనిచేశారు స్వామి, ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కార్చిచ్చి పెట్టడం నీకు పాయమా నాన్న? ఇదేం అన్యాయం స్వామి, అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? వైరిణి, అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వాళ్ళని శిక్షించకమానడు ఈ దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి, వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది. ఆనాడు అసూయపడ్డారుగా, ఫలితం అనుభవించండి. చెయ్యేత వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము నాన్న, వారిని క్షమించండి. మీరు లేదు, నన్ను వేధించకండి. రోహిణి, ఈ బాధ నేను భరించి నన్ను ఇలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానో మార్చి వేస్తే బాగుంది. స్వామి అలాగండి స్వామి, మీ జీవి సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ నారాయణ స్వామి, స్వామి నాకు వధభిక్ష పెట్టి నా మాంగళ్యం నిలపండి. పునీంద్ర, చూశారా దక్షుని దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు? ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు, ఎక్కడున్నారు చెప్పండి స్వామి. సెలవియండి స్వామి, ఈ విప్ప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడు ఉండగా మీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్చించు, ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తావా? మునీంద్ర, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలే. నారాయణ రక్షమాం ప్రభు రక్షమాం. ఏమిటి ఏమిటి ఆందోళన, ఏం జరిగింది? స్వామి, మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయం దూడలు చల్లారు. దిక్కు లేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయం ఇచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించిపోమ్మని మా మామగారు నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు, అభయం ఇచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేను. మధ్య మార్గం ఒక్కటే కనబడుచున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచేయి. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ నారాయణ. వచ్చావా మహానుభావా? మా అందరి జీవితాల్లో ఆరిని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు? నన్నంటారే, నేనేం చేశాను? వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చా. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు? అమ్మా వదిన, పెద్దదానివి, నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారద? ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి, ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది?
తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృశించడం మీ వలనే కదా స్వామి. ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్నమాట. వారు శాప విముక్తులైనారా మహర్షి? నిజమన్నారుగా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలగిపోయింది. అసంభవం నారదా, అసంభవం. చంద్రుడిని ఎవరూ శాప విముక్తుణ్ణి చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుని రక్షించేవారు ఎవరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు ఎవరు చంద్రుణ్ణి రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? హర్షప్రాణ పరాయణుడు ఆపద్ బాంధవుడు ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా? నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుణ్ణి అనుగ్రహిస్తాడా? క్షమించరాని ఈ పరాపం. స్వామి తొందరపడకండి, ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లులకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయము అయినందున సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్య నా శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ, మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తి వస్తున్నాడు. పాల ముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర. సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు బాస చేసి నీ చాతి నిచ్చుదైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష, ఆవేశించండి. జరిగింది సావధానంగా విను. కూర్చోటకు రాలేదు, ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చాను. శరణసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అదుగునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపన అవసరం లేదులే. శుష్క వాదాలతో వృధా కాలయాపన మార్పక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుడు ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుడు విడిచిపెట్టు, లేదా నా గదాదండముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదంత ఖండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాదాక్షుని త్రిశూల ధాటి గురికాక ముందే పాదాక్షులంతా క్షమాపణ వెరుకు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతిని చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు ఈ దుహంకారం తగదు. పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం, కానీ విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దుహంకార మదోన్మత్త. శాంతించు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదను. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను, రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదను. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నందుచుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు.
తమ ఆదేశం శిరస్వాహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా. చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివసాన్నిధ్యంలో ఉండువుగాక. మహాప్రసాదం. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు. నువ్వు అడుగు, నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు, ప్రమథ గణాలలో ప్రముఖుడు, నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు? అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్ధాంగి, జన్మజన్మాలకి ఆ జగన్మాత మీ అర్ధాంగిగానే అవతరిస్తుంది. కాని ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుంది. రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇదంతా తమ తలవే. మహానుభావులు బియ్యం అందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి కానివ్వండి, అయినా ఇంతకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారద స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే. అది వేల నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న మీ ఉద్దేశం? అలాంటున్నామే. అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి, అంతవరకు వచ్చింది. బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు. అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం. సరే సరే, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నారుగా సంసారకర్తలు వాడే దీన్ని సానుకూలం చేస్తారు. తెలవారు స్వామి. ఆహా, నేడు చాలా సుదినం. సృష్టిస్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఉరకరారు మహాత్ములు. వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులై రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయన దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం. నేడు నీ కన్నకుమార్తె కళ్యాణ విషయమై ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. సకల ఐశ్వర్యవంతుడు, మహాతపస్వి, సురాసుర పూజనీయుడు మీ ఇంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికి అంటున్నారా? కాదు, యథార్థమే చెప్తున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగుంది. ఆ భిక్షాధికారి దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డలేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడలేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద బుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? అసంభవం. అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయ. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతని తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు, మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వానికి నా పుత్రికనిచ్చుటకు వీలులేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆతనిపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేయస్కాములమైన
మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికి ఇచ్చి పాణిగ్రహణం చేయి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను. రక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేవదేవ మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను, నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించి నా విన్న పాలించి పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి, దక్ష ప్రజాపతి ముద్దు పిటవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ్య చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా. అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. శుద్ధుడైన అర్జుని ఆరాధన నీకు ఇక తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నాను, ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిదే నిన్ను శాసించగలనా తల్లి? ఆ దురహంకారి ఆడిన మాట తప్పిందని అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరిచిపోవడమా? ఆ మహాదేవుని మరిచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రణాప. చతుర్దశ భువనైక శాసనకర్త సకలైశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షుణకు ఆ భిక్షు అల్లుడు కావడమా అసంభవం? సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసావా? కన్న కూతురు కావున ఇంతవరకు వచ్చాను, మనపానాలు చాలా దగ్గమై ఉండేవాడు. కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నన్ను చిత్రవర చేసిన శివనామ స్మరణ మానలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. సరే దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు, చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం, శాసించండి. వారిని నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ చెలగాటం, నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని దక్షుడు. ఊరుకోరుకు మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా, కానున్నది కాకమారు, ధైర్యం వహించు. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందేన నీ పాద సేవ తప్ప నేను అన్ని ఆశించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలో నేను సఫలం చేయి స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. నాకు దూరం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా జీవైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని, శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి,
ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైంది, చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు, నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడుని ఆదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞ సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు? తన విరోధిని వరించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా, చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహమాడుట మానవతులకు తగునా స్వామి? నీకు నీతులు తెలుసునే అమ్మాయి, ఇంతకు నీవు మనసర్పించింది ఎవరికి? దేవదేవుడైన పరమేశ్వరునకు. బెర్రిదాన, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా, కంటికి అగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించాడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నీ సంగ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు, నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు, ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడు అనుకుంటున్నావు కదూ? నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు, ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాల ముంచినా ఆ పరమశివునిదే పార. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడు అనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు, నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇష్ట కామ్య అర్థ సిద్ధిరస్సు. వెళ్ళిరా వెళ్ళి. అమ్మ సతీ, ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృహృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యరాలిని. స్వయంవర మంటపానికి వెళదాం పద తల్లి. కళ్యాణమ్మ, అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్నకూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తావనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బల పరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఇదేచ్చు తల్లి. సుభాషిణి, సమను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. సిద్ధం ప్రభు. అయితే అమ్మ సతీదేవి, వీరు దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు, వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు, వీరు నాగలోకాధిపతి నాగానందుడు, వీరు
పాతాళ లోకాధీశుడు, పాతాళ కేతుడు. వీరు గంధర్వరాజు, చిత్రార్థ నామధేయుడు. నారాయణ రా, రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, త్రిమూర్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారద, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు, జగత్కారకుడు, సర్వాంతర్యామి అయిన శివుడు. సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవ మానవ గంధర్వ సార్వభౌములను అవమానిస్తావా? మంచిదండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూల మాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ? నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వ. చేసిన దానికి సిగ్గు చెందక నిన్ను సభలో నన్నే ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకులాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. కన్నకు మాత్రమే కత్తి కర చేయడం భార్య కనికరించండి స్వామి. వైరిణి, ఇదే నా కుమార్తె. ఎంత వారించిన నువ్వు వెనక నా విరోధి వరించి వంశ మర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదా, నేను దీనికి తండ్రిని కాదు. నన్ను వారించు. శాంతించు అగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ, అసజనమందారా, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి. సతీ. స్వామి, నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు. పద. మరి మాయావి దొంగ తాటుగా వచ్చి కన్యాభరణం కావించుతియా నీ తీర లక్షణం? కానిము, ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు, నారాయణ. స్వస్తి. చతుర్దశ భువనేక సాంద్ర మహేంద్ర. స్వస్తి స్వస్తి. అమరలోక భూపాల ఆశ్రిత కరుణాలవాల. స్వస్తి స్వస్తి. స్వాగతం, మహర్షులకు సుస్వాగతం. ఆసనాలను అలంకరించండి. తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయ. అమరేంద్ర, జగత్ కళ్యాణం కోసం సప్తమహర్షులం సత్రయాగం చేయ సంకల్పించాం. మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం. ధన్యులం. ప్రజాపతి, రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం. ప్రజాపతులలో శ్రేష్ఠుడు వేద వేదాంగ జ్ఞానం. తాపసోత్తములారా, యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతమం. అదీనం గాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను. కానీ ఒక్క నిబంధన. ఏమది? ముక్కంటి నాకు బద్ధ విరోధి, ఆతని యజ్ఞమున కూర్చునితో నే రాజాను. స్వామి, ఇదేమి నిబంధన? అవును దేవి, ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు. అతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్మందువా? అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే? కాదు స్వామి, నేను కోరినది సామరస్యం. మహర్షులు చేసిన యాగములో
మామకు అలునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకొనగలవని ఆశిస్తున్నాను. అవును దక్ష ప్రజాపతి, మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానిరదు. ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ. అవును స్వామి, అలునితో వైరం హృదయశల్యం వంటి కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను. దేవి, నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా, కానీ ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను. సరే భృగు మహర్షి, నా మర్యాదకు భంగం వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచో నాకు అభ్యంతరం లేదు. అందులకే కదా ఈ ప్రయత్నమంతయు దక్ష ప్రజాపతి. సరే మీ ఇష్టానుసారమే కానివ్వండి. దేవదేవ, దండకారణ్య మండలాన మేము సత్ప్రయాగం చేయ సంకల్పించాం. దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించాం. తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన. తప్పక వచ్చేదరు. సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా. మహర్షులారా, మీరు చేయు ఈ యాగములు మామాలురకు సామరస్యం ఏర్పడుతురని నేను ఆశిస్తున్నాను. అందుకే సర్వ ప్రయత్నములు చేయుతున్నాము తల్లి. అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది. చంద్రశేఖర, ఇంకా సెలవు. దేవి, అనిర్వచనీయమైన ఆనందం మీతో మీ మోమున తాండవం మడుచున్నదే. అవును స్వామి, సత్ప్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా. ఎంతటి అల్ప సంతోషివి దేవి, ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా. కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి? ప్రభు, భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యములకేనానని ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశ. అసంభవం. నీ ఆశయము నెరవేరట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటం ఏ మంచిది. దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగింది. నేను వచ్చినతోడు నేను అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా. జరిగిన దాట్లు నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు, పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యము కాదని నేను ఎరుగరా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారము కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకటిగా ఆసీనుండయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు, ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి దక్ష ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంతు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభామర్యాదలు తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీ అధికుడు అన్నమాట. కాదా, ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మ విష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారకు. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకుండా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతువు. శంకరుడు నీకు పూజనీయుడు. కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర పూజనీయుడు, ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను వర్తించి పూజించిన వాడవే. అవును, నేను పూజించడం చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు.
నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించినది అసభ్యతయా? ఈ మహాశ్మశానవాసి వచించినది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు ఆవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించినది యథార్థం. శంకర, అర్హత లేని వారు ఆ పీఠం ఉండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తురమని ఇంతవరకు నీ వాడిన దృహంకార ప్రలాపములు సగించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరల కంఠ, నీ శుష్క ప్రగల్భానికి బెదరవాడు కాడి దక్ష. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితమైన నీకు నేటి నుండి యాగములో ఆవిర్భాగములు లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష, దక్ష మూర్ఖుడ పాపచిత్త కలుడా, దైవాన్ని దూషితువా, శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షీభూతుడు, సర్వపాపకరుడా సర్వేశుడే, శ్రీవిరూపచ్చుల్ తిట్టిన నీ శిరస్సు కవన జలార్పితం వయ్యడే. నందికేశ, పశువా నన్ను శపంతువా, ప్రమథని ప్రాబల్యమే పాటిరా, మశకండెక్కడ దల్చి ఎక్కడ సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ, నంతగడగా అత్యల్పమౌ నీతరంబా, శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు. ఒరే ధ్రుమదాంత దక్ష, నందీశ్వర శాంతి పద. మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవటం భావ్యం కాదు. భృగు, ఆ పవిత్రుని ఆపకో, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరాని, ఇటుపై నీటి అత్యాచారం అనుచితమేని మేము సహింపము. దక్ష, శివద్వేషి చంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు, వీరు విడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి, ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానను కాని లోకపుత్రవకరమైన నిలిస్తున్న యాగమును ఒప్పుదాలము. ఆత్మవిశ్వాసం లేని భీరువులు, మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదీతం. సరే, నేనే స్వయముగా నిలీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను అయ్యదనుగాక. స్వామి, అప్పుడే వచ్చేసారి, యాగం జరగలేదా? మాట్లాడరే స్వామి, ఏమైంది? అనుకున్నంత అయింది. మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి? రాకి వచ్చారు. వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి? మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి. అదేమిటి స్వామి అలా అంటున్నారు? మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా? మన్నించకేం దేవి, అల్లునిగానే భావించారు. అనరాని దుర్భాషలు అన్నారు, కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు. గరలకంఠుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగగలిగాను దేవి. సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని, కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను. నా కాంచలన్నీ గాలి మెడలే కూలిపోయాయి స్వామి. బాధపడకు దేవి, పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు. రండి, దయచేయండి, దయచేయండి, రండి, రండి, దయచేయండి, దయచేయండి. స్వాగతం, ఇంద్రాదులకు స్వాగతం. రా నారదారా, ఆనాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించారే, ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు.
వచ్చారు మరి పూజ్యులైన బ్రహ్మవిష్ణువు రాలేదే వారు ఈశ్వర పక్షపాతులు రాకపోవడమే మంచిది ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను కానీ వారు రావాలని వాంఛించడం లేదు రాలేదని చింతించడమూ లేదు బాగు బాగు పిలిచినారా అని వారు కొందరు ఉంటే పిలుగు పైన వచ్చేవారు కొందరు ఉంటారు ఎవరు ఎవరు నారదా చిక్కులేని వారు ఆత్మీయులే అమ్మని పిలువకపోయినా రక్తబంధువులు రాకమారరు తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కనులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు ఎవరు సతీదేవి వస్తుందా అవును సరే స్వాగతం స్వాగతం దధీచి మహర్షులకు సుస్వాగతం అమ్మా కన్నుల విందుగా యాగం జరగబోతుంది కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడ సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు నాన్నగారు అవను గెలవలేదని విని ఎంతో బాధపడ్డాం అమ్మా నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు రామ్మ వెళ్దా దేవి మనం ఆహ్వానం పంపకపోయినా సతి స్వయంగానే వస్తుందని విన్నాను సతీదేవి వస్తున్నదా స్వామి కన్న వారిపైన అతిథి తల్లికి అంతులేని అనురాగం 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 కాదది అనర్థానికే వస్తుంది దేవి సతి వచ్చినతో ఎవరో ఆమెను ఆదరించకూడదు మాట్లాడకూడదు చివరకు కన్నెత్తైనా చూడకూడదు స్వామి పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి కాని తిరస్కరించడం భావ్యమా కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి అవును నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది పిత్రద్రోహం చేసిన ఆ కులఘాతుకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి మన్నించండి స్వామి మీ కఠోర శాస్త్రం నేను పాలించలేను మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా వద్దు స్వామి కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి సతిని కనికరించండి ఆమెను ఆదరించడానికి అనుగ్రహ ఇవ్వండి స్వామి అసంభవం రక్షణ ఆజ్ఞకు తిరుగులేదు అంతేనా స్వామి అంతేనా మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవత కావలసిందేనా బిడ్డతో మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలై సతి కన్నీరు మున్నీరుగా రోధించదా కలకంటి కంటి కన్నీరు ఉనికిన సిరి ఇంట నిలువ నేరవు స్వామి ఇది నీకు శ్రేయస్కరం కాదు వైరిణి నా బాగోగులు నాకు తెలుసు భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన సేవా నిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో క్షమించండి స్వామి కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను మంచిది వెంటనే యాగశాలకు రండి పాపస్వస్థమా దర్శించి ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాకులాడిదా అర్థం ఉన్నది కానీ తమ వంటి పెద్దలే ఈ తగిన కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది తగని కార్యమా ఏమిటి నారదాను అంటున్నది నిరీశ్వర యాగం తగిన కార్యం కాదా ఇది నిరీశ్వర యాగమా అవును నాకు తెలియనే తెలియదే తెలియకపోవడం ఏమిటి మహర్షి ఆహ్వానం అందజేయనప్పుడే యాగ లక్షణము నా అనుచరులు తెలిపి ఉందిరే ఒకవేళ మరిచినారేమో వారు తెలుపునూ లేదు నేను మరువనూ లేదు ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండను లేదు కావచ్చు కానీ నేడు ఇందు జరగగలదు దక్ష ప్రజాపతి నా హితవు విను శివుడు లేని యాగము జీవము లేని కళేబరం వంటిది పరిమళము లేని పుష్పం వంటిది చదువు లేని జీవితము వంటిది కావున నీ దుష్ట సంకల్పమును మానం లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు దధీచి ఈ మాటలకు బెదరవాడు కాడి దక్షుడు దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు బాగుపడవలనని చెప్పుతుంటే ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం సనాతన సాంప్రదాయ అనువర్తునెవ్వరూ దీనిని సహించరు నీవు చేయసిద్ధపడి నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు లేకే ఉన్నారు నేను చేయించదను భృగు నీవా శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుతుంటివా శాస్త్రం శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం భృగు ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా పాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు ఓహో ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా బాగుంది
పులిని చూచి నక్క బాటలు పెట్టుకున్నాను. పులి పులే నక్క నక్కే. ఒరే ఋషికులాధమా, నన్ను నక్కతో సరిపోల్చుచుంటివా? అవును, ముమ్మాటికి నక్కదే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. ఛే, అధిక ప్రసంగి. శుద్ధుడైన అరుద్రుని మాటి మాటికి నా ఎదుట స్తుతించకు. ఆ పెచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చేత్రం అనుకోవచ్చు. ఒరి నాస్తికాధమ, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగము సర్వనాశనమగును. నందీశ్వరుడు నీకు ఒసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండములు దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగో, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచాలుడా. కోరిండు మహర్షిగా మూర్ఖుడితో మనకే పని. రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్లిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. రుంగి, ఆవేశించెందుకు, ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగు, నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉబ్బినోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటిది? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎన్నేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? సరే, నువ్వు పొమ్మంటే తక్షణం పోతాను. చెప్పమ్మా, చెప్ప. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్ను తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను, మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరామరించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశ. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు బృంగి, కాదు. అగ్రేశ్వచం యాగాన్ని ఆపండి. నాన్న, సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్కుని వెంట పడిపోయావో, ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం? కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అంతున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగమీయక క్రతువలంచి పరమేశ్వరుని పరాభవించను. పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు, మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చిన చాలక ధౌలి పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింపరాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టి మహర్షి యాగం కొనసాగింది. వీల్లేదు, నా బుద్ధిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడు? మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులుగా ఆవిర్భాగము కూడా. శివశివ, ఈశ్వర దూషణ చేయకునాన్న ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం చేతు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కారణము, జగత్ ప్రళయమే సంభవింపునేము. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా, అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండట తగులా.
మగవకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరిమణిలా, ఈ యాగం తగదని వీలు ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోపశాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ? రోహిణి మాట్లాడ. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త, పరుద్ర గంభీర యాగమునకు వచ్చినది ఏ ధర్మశాస్త్రాలు శాసించారు? ఇది జగత్ ప్రళయానికి హేతు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణి హితం ఆలింపు, శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాట, శ్రేయస్కాముల మాటలను తడిచవని పెట్టదు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్నకూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. చాలించని శుష్కాలాపాలు. అగ్రజ, శుష్కాలాపాలు కావు, నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారద, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలని ఇంటి మానహీనుడైన శంభునికు తతి కాదకును, కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరవత్ని, ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు, బయటికి నడు. అపవిత్రురాలని, నీ చేతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాడు. వెంటనే ఇతడి నుండి పోయేదో అపోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించనిదే ఇతడి నుండి కలలని. దక్షపుత్రిక దాక్షాయణి అన్న పేరు ఇతడితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయం, వంశల నొసంగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడు. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాహరించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్ప వచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా. నీ దురహంకారం నాకు నీ దుర్నీతికి తుదితమే ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలలే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారం. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు, మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. మనసు న్యాయ ధర్మాలకు సాక్షిభూతమైన అగ్నిదేవ, దాక్షాయమని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేసుకో. స్వామి, స్వామి, ఇప్పుడైనా అలసి ఇవ్వండి, కన్నకు మాత్రం కాపాడుకోలేమండి. జగన్మాత, సత్యదేవి, పరమేశ్వర. Thank you.
భద్ర సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై తచ్చాత్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమ తామంచై అడ్డొచ్చు వారి కుత్తుకను ఉచ్చరించు. ప్రతీకార ఇచ్చతో జ్వలించిపోతున్న మామక హృదయగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశీవులకు ఆవేశం, నిలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం. జై పరమేశ్వర, జై శంకర. హింస రచన ధ్వంస రచన. కన్న తల్లి కడుపులో ఆరని చుట్టూ పెట్టిపోయారు తల్లి. నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కనిపించినది. నీ కోసం చూడటానికే నా నీ తల్లి జీవించి ఉన్నది. మీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే. మనసులారా చూస్తారే, యాగం కొనసాగించండి. ఎవడోరా నీవు? నేనా? నీ పాలుడి మృత్యువును, మనేశ్వరుని కుర్చుడను, స్వద్రోహులను శిక్షించడానికే వచ్చాను. విశాఖ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకు ఎన్ని గుండెలున్నాయిరా అర్థమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిచి నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుమోగని నీ ఆకృతులను చీల్చి చెంటాడి నీ వెత్తని పచ్చినెత్తులు శివార్పణ మార్చి నా తల్లి సతీదేవికి తర్పణం ఇస్తాను. వీరశ్రీవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర కుండాలతో కథనమునస్తండి. జై పరమేశ్వర. చంద్రాసఘాతక శుభక్షయ వ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నింది చేతాడు చేరినందుకు నీకు ఇదే. నీలకంఠుని నిందించినందుకు నీకు ఇదే తగిన ఏర్పాటు. ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి. ఎందులకి మౌనం? కరుగదాని
చేసిన నోము నువ్వు చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా ఫలితరాప్తి కావాలి. నా నుంచి కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై తెలుగుందని పంచభూతములారా పతియే ప్రత్యక్ష దైవమని భావించుదారనైతే అకలంకమైన క్షీర సంపన్నురాలనైతే పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయమని చరాచర సమస్త భూగజాలము కంపించుబోగా ఆతత్రాల పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీ వన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిరి కలిగించలేదా? అనాథులై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాణి వీణారణం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్ర వాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరాణల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోనీ నాకెట్టి ప్రమేయమూ లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారము కాం. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి? సతీవియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయగ తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించను, సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట తథ్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నాను. సదాశివ, సంతాపములో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవ. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదలే. నా ధర్మం నేను నెరవేర్చుకోను. శ్రీమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరదనా మీ తలంపు. పతివ్రతలకు అసాధ్యమైనది ఏదీ లేదని వెల్లడిస్తాను. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాను. అమ్మా వైరిని, శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తా. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ? సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతి భిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ, అజ్ఞానాంధకారంలో కరుణు ముసుగుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు వన్న బిరుదు నీకే తగు. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లున్న పరమసత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నందీ దధీచుల శాపం అమోఘం, కనుకనే మేష శిరస్సు కూడా వైనాం. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించిన ఆ శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను.
ధన్యోస్మి. కరుణా సముద్ర ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు, కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా. కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. మృత్యుంజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి సవనంలో పాల్గొని సంపూర్ణం కావచ్చు. అవశ్యం దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్తకోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. తదా ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.